हाई चिल्ड्रन थर्ड क्लास पिल्ललंदरिकी गुड मॉर्निंग नाना मनम निन्ना निन्नटि वीडियोलो ब्लैंक्स चेप्पुकोवडं जरिगिंदि कदा नाना मनम निन्नटि वीडियोलो खालीलनु पूरिंचडं चेप्पुकुन्नां कदा ई रोजु पदाल यॉक्क अर्थालु तेलुसुकुंदां पदाल यॉक्क अर्थालु तेलुसुकुंदां मनम टेक्स्ट बुक लो पेज नंबर 9 लो फोर्थ रोमन चूडंडि टेक्स्ट बुक पेज नंबर 9 फोर्थ रोमन क्रिंदि पदालकु अर्थं तेलुसुकोंडि क्रिंदि पदालकु अर्थम चूँ फर्स्ट वन तीरम वड्डु वसिंचु निवासम चेयु इकड़ा वसिंचु अनिच्छाडु अक्कड़ निवसिंचु अनाली निवसिंचु अनाली नी अनेदि पड़लेदु नाना अक्कड़ा नीनि तीसुकोच्चुकोनि इक्कड रासुकोंडि निवसिंचु निवासम चेयु नेक्स्ट उत्तमुडु మంచివాడు గద్దించు గట్టిగా అడుగు సమస్తం అన్ని ఆతిథ్యం ఇంటికి వచ్చిన వారికి ఇచ్చే మర్యాద అహింస హింస చేయకుండా ఉండడం అభ్యంతరం ఆటంకం ఆపడం శక్తి బలం విన్నపం మనవి నీచుడు చెడ్డవాడు అనుదినం ప్రతిరోజు మైత్రి స్నేహం సద్దు సవ్వడి ఇక్కడ మనం ఈ పదాల యొక్క అర్థం తెలుసుకున్నాం తీరం అంటే ఒడ్డు చూడండి మనం గంగా నది తీరంలో జువి చెట్టు ఉండేది అంటే గంగా నది ఒడ్డున జువి చెట్టు ఉండేది అని ఇక్కడ ఏ అక్షరం రాసుకోవాలని చెప్పాను నేను నీ అనే అక్షరాన్ని మీరు యాడ్ చేసుకోవాలి నివసించు నివాసం చేయు అంటే అక్కడే వాడి యొక్క జీవనాన్ని కొనసాగించడం ఉత్తముడు మంచివాడు ఉత్తమ గుణములు కలవాడు అంటారు మంచి గుణములు కలవాడు గద్దించు గట్టిగా అడుగు చూడండి మీ టీచర్స్ మిమ్మల్ని అడుగుతారు హోంవర్క్ చేసావా మీరు సమాధానం చెప్పలేదనుకోండి గట్టిగా అడుగుతారు హోంవర్క్ చేసావా నిన్నే కదా అడుగుతున్నాను అలా గద్దిస్తూ అడుగుతారు అన్నమాట అంటే గట్టిగా అడుగుతారు సమస్తం అన్ని సమస్తం అంటే అన్ని మీ దగ్గర సమస్త పుస్తకాలు ఉన్నాయా మీ దగ్గర అన్ని పుస్తకాలు ఉన్నాయా అని అని మీనింగ్ అన్నమాట ఆతిథ్యం ఇంటికి వచ్చిన వారికి ఇచ్చే మర్యాద మన ఇంటికి ఎవరైనా చుట్టాలు కానీ బంధువులు కానీ వచ్చినప్పుడు అతిథి మర్యాదలతో సత్కరిస్తారు అంటారు కదా అంటే మర్యాద చేసి వాళ్ళకి మన ఇంట్లో ఏవైతే ఉంటాయో పళ్ళు పలహారాలు పెట్టి మర్యాద చేయడం అన్నమాట అహింస అహింస చేయకుండా ఉండడం అహింస అహింస లేకుండా ఉండడం అంటే హింస అంటే ఎవరైనా వేధించడం బాధించడం బాధ పెట్టడం కొట్టడం తిట్టడం ఇలాంటివన్నీ హింసలోకే వస్తాయి అన్నమాట అహింస అంటే అటువంటి పనులు చేయకుండా మంచి మార్గంలో ఉండడం అభ్యంతరం ఆటంకం ఆపడం అంటే ఏదైనా మనం మాట్లాడుతున్నప్పుడు పక్క వాళ్ళు ఎవరైనా వచ్చి అభ్యంతరం చెప్పడం అంటే ఆ మాటల్ని ఆప్ చేయడం అన్నమాట ఆపడం అంటే మనం చేస్తున్న పనికి ఆటంకం కలిగించటం నెక్స్ట్ చూడండి శక్తి బలం మనకి చాలా శక్తి ఉందిరా అంటే మనకి చాలా బలం ఉంది కదా అంటాం కదా నెక్స్ట్ విన్నపం మనవి ఎవరికైనా ఏదైనా మన గోడని చెప్పుకుంటున్నప్పుడు మన బాధల్ని చెప్పుకుంటున్నప్పుడు మన యొక్క విన్నపాన్ని విన్నవించుకుంటున్నారు అంటారంటే మన మనవిని వాళ్ళకి చెబుతున్నట్టు నెక్స్ట్ నీచుడు చెడ్డవాడు చెడ్డ పనులు చేసే వాళ్ళందరినీ చెడ్డవాడు అంటారు నీచుడు అని కూడా అంటారు అనుదినం ప్రతిరోజు అంటే ప్రతిరోజు అనుదినం మైత్రి స్నేహం స్నేహాన్ని మైత్రి అంటాము మైత్రికి మీనింగ్ కూడా స్నేహం నాన్న సద్దు సవ్వడి సద్దు చేయకు సవ్వడి చేయకు అంటే చప్పుడు చేయకు ఇది టెక్స్ట్ బుక్ లో ఉన్న మీనింగ్స్ నాన్న నెక్స్ట్ వర్క్ బుక్ వచ్చేద్దాం మనం వర్క్ బుక్ లోకి వచ్చేసరికి మనకి పేజ్ నెంబర్ 7 వర్క్ బుక్ లోకి వచ్చేసరికి మనకి పేజ్ నెంబర్ 7 చూసుకుందాం పేజ్ నెంబర్ 7 లో ఫిఫ్త్ రోమన్ పేజ్ నెంబర్ 7 లో ఫిఫ్త్ రోమన్ క్రింది పదాలకు అర్థాలు రాయండి క్రింది పదాలకు అర్థాలను రాయండి మనం ఇందాక టెక్స్ట్ బుక్ లో చెప్పుకున్న మీనింగ్స్ ని టెక్స్ట్ బుక్ లో చూసి వర్క్ బుక్ లో ఫిల్ చేసుకోవాలి నాన్న నీట్ గా ఫస్ట్ వన్ చూడండి తీరం వడ్డు శక్తి బలం
ఇక్కడ కూడా ఆవసించు అన్నాడు. ఇక్కడ ఏం రాసుకోవాలి? నీ అని రాసుకోవాలి మీరు. నివసించు, నివాసం చేయు, విన్నపం, మనవి, ఉత్తముడు, మంచివాడు, నీచుడు, చెడ్డవాడు, గద్దించు, గట్టిగా అడుగు, అనుదినం, ప్రతిరోజు, సమస్తం, అన్ని, ఆతిథ్యం, ఇంటికి వచ్చిన వారికి ఇచ్చే మర్యాద, అహింస, హింస చేయకుండా ఉండడం, అభ్యంతరం, ఆటంకం, ఆపడం, సద్దు, సవ్వడి, మైత్రి, స్నేహం. చూడండి, ఇక్కడ మనకి 14 పదాలకి అర్థాలు రాయమనడం జరిగింది నాన్న. ఈ 14 పదాల యొక్క అర్థాలు మీరు టెక్స్ట్ బుక్ లో చూసి, టెక్స్ట్ బుక్ వచ్చేసరికి పేజ్ నెంబర్ 9 లో ఉన్నాయి చూడండి నాన్న, వర్క్ బుక్ వచ్చేసరికి పేజ్ నెంబర్ 7, టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 9 ఓపెన్ చేసుకుని, వర్క్ బుక్ పేజ్ నెంబర్ 7 ఓపెన్ చేసుకుని, టెక్స్ట్ బుక్ లో చూసి, వర్క్ బుక్ లో ఖాళీలని ఫిల్ చేయాలి నాన్న. ఫిల్ చేసిన తర్వాత మీ నోట్బుక్ తీసుకుని 5th రోమన్ అని హెడ్డింగ్ పెట్టుకుని క్రింది పదాలకు అర్థాలు రాయండి అని హెడ్డింగ్ పెట్టండి. 5th రోమన్ అని పెట్టుకుని క్రింది పదాలకు అర్థాలు రాయండి అని పెట్టుకుని చక్కగా తీరం ఈజ్ ఈక్వల్ టు పెట్టి ఒడ్డు రాయాలి, శక్తి ఈజ్ ఈక్వల్ టు పెట్టి బలం రాయాలి. ఒకదాని కింద ఒకటి 14 పదాలని మీరు రాయాలి నాన్న. ఓకేనా పిల్లలు? ఈరోజు ఈ అర్థాలని నీట్గా ఫిల్ చేసి చక్కగా చదవాలి నాన్న. వర్క్ బుక్ లో ఫిల్ చేయాలి, మీరు నోట్బుక్ లో కూడా నీట్ గా రాయాలి. మీరు రాసేటప్పుడు చూడండి, ఫస్ట్ 1 వేస్తారు. ఇక్కడ ఏ అక్షరం రాస్తున్నారు? ఇది తీరం, తీరం, ఒడ్డు, ఒడ్డు, శక్తి, శక్తి, బలం, బలం. ఇలా ప్రతి అక్షరాన్ని చదువుతూ రాయాలమ్మ మీరు. ప్రతి అక్షరాన్ని కూడా ఏం చేయాలి? చదువుతూ రాయాలి. అలా రాసేటప్పుడు చదువుతూ రాయడం వల్ల మీకు చాలా ఈజీగా పదాలు అనేవి గుర్తుండిపోతాయి మీ మైండ్లో. ఆ పదాలు వాటి యొక్క అర్థాలు మీకు ఈజీగా గుర్తుంటాయి నాన్న. మీకు చదవడం కూడా ఈజీ అవుతుంది, చదవడం కూడా ఈజీ అయిపోతుంది. మీరు రాసేటప్పుడు చదువుతూ రాస్తే మీకు చదవడం ఈజీ అవుతుంది నాన్న. మీరు టెక్స్ట్ బుక్ లో పేజ్ నెంబర్ 9 చూసి, వర్క్ బుక్ లో పేజ్ నెంబర్ 7 లో అర్థాలు ఫిల్ చేసి మీ నోట్బుక్ లో కూడా నీట్ గా రాసి చక్కగా చదువుతారని అనుకుంటూ ఈ వీడియోని ఎండ్ చేస్తున్నానమ్మా.